మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేటలో గత కొన్ని రోజుల నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అచ్చంపేట గ్రామస్తులు ఒకరు ఎంఆర్ఓ మరియు ఫారెస్ట్ ఆఫీసు వద్ద మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇల్లు కట్టుకునే వారికి ఇసుక పర్మిషన్ ఇవ్వండి కానీ వ్యాపారం చేసుకునే వారికి ఇవ్వొద్దని బాధితుడు మొరపెట్టుకున్నా బాధితుడిని అధికారులు ఆఫీస్ బయట గెంటు వేస్తున్నారని గ్రామానికి చెందిన బోయిని పెద్ద యాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. నన్ను చెప్పినాక ఇట్లా ఏమి సార్ ఇట్లా లంచం తీసుకొని ఇచ్చి పెడుతున్నావు బండి ఎట్లా సార్ షెల్టర్ అడగమంటున్నావా వచ్చి చూసుకుంటలేవా సార్ ఇట్లా అని అంటే బయటకో రా బాబు బయటకో నువ్వు ఇలా లొల్లి పెట్టకు మొన్నవాడు నిన్నవాడు అన్నట్టు ఇట్లా వస్తారు బయటకోమని ఇక ఆయనతో వచ్చి నువ్వు బయటకు చెప్ప అని చెప్పి ట్రాక్టర్లకు ఫోన్ చేసి పైసలు ఇట్లా తీసుకుంటుండ ఎట్లనో నాకు తెలియదు కానీ పైసలు తీసుకుంటుండు ఇట్లా బండ్లు పంపిస్తున్నాడు. దినం పోయేటి రెండు పోతూనే ఉన్నాయి వచ్చేటి వస్తూనే ఉన్నాయి వారం రోజులే పట్టించుకుంటలేరు. రెవెన్యూ ఆఫీస్కి కూడా పోయినా అడిగిపోతే ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇచ్చినా ఆడ ఆయన పట్టించుకోలేడు. మళ్ళీ ఆడ అందరికీ చెప్పిన కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఇన్నే టైం సరిపోతలేదు బాబు వస్తాము చూస్తాం అంటారు కానీ పట్టించుకుంటలేదు. మరి వీళ్ళు లంచం తిన్నారా వాళ్ళు లంచం తిన్నారా ఏం తెలుస్తలేదు. మరి బండ్లు నడుస్తున్నాయి మరి ఎట్లా ఏదైనా సంగతి ఏం సంగతి చెల్లరానైతే ఒకనాడు కడిగిరు కడితే నేను పట్టుకున్నా పట్టుకుంటే దొరికిరు. మస్కరైనా రమ్మంటే మస్కరైనా రారు నీరుడైనా రమ్మంటే నీరుడైనా రారు పెద్ద మనుషులు రమ్మ దొరుకుతుంది. ఆ ఉసుకే తెచ్చుకుంటాంకు పర్మిషన్ నువ్వు ఏ నుంచి నువ్వు మండలి నుంచి పర్మిషన్ ఒక్కొక్కరికి ఆ ఇల్లులోనికి పర్మిషన్ అమ్మటానికి ఇయ్యకు. నువ్వు ఎందుకు ఇస్తున్నావు అట్లా ఎందుకు పంపిస్తున్నావు లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లా గతంలో తీసి దాని గురించి కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోలేరు కదా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు విలేజ్ కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు ఒకటి కొన్ని మస్కరోళ్ళు ఆరే ఇద్దరు కలిసి సహకరిస్తారని గ్రామస్తులు కంప్లైంట్ చేసి అవన్నీ అవాస్తవం అవన్నీ వాస్తవం